దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా నీ శత్రువులను నీ విషయమై సంతోషింపనీయక నిన్ను ఉద్ధరించును కనుక ఆయనను కొనియాడుము. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఎంత శ్రేష్టమైన వాగ్దానం చూడండి. మన దేవుడు మన విషయమై ఆయన ఎంత బాధ్యత తీసుకుంటున్నారు. మన శత్రువు ఎప్పటికప్పుడు మన మీద దాడి చేసి ఎప్పటికప్పుడు మన నాశనాన్ని కోరుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని బట్టి మన శత్రువు మనం దెబ్బతినేస్తే సంతోషించాలి అని కోరుకుంటున్న ఈ భయంకరమైన సమయంలో మన దేవుడైతే మన శత్రువులను మన విషయమై సంతోషింపనీయక మనల్ని ఉద్ధరిస్తున్నాడు. ఆయన ఎప్పటికప్పుడు ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టే మన శత్రువు సిగ్గుపడుతున్నాడు, మనం సంతోషిస్తున్నాం. కనుక మనం ఆయన్ని ఏం చేయాలంటే కొనియాడాలి. అయ్యా మీకు స్తోత్రమయ్యా అని మనం ఆయన్ని కొనియాడాలి. మనకంటే ఆరోగ్యవంతులు ఈరోజు లేరు, మనకంటే చిన్న వయస్కులు ఈరోజు లేరు. వారికంటే మనం భక్తి పనులు మనం, వారికంటే మనం పరిశుద్ధులు మనం కాదండి. ఎందుకో దేవుడు తన ఉచితమైన కృపచేత ఆయన మనల్ని ప్రేమిస్తూ మనల్ని కరుణిస్తూ మన శత్రువులు మనల్ని ఏదేదో అయిపోవాలని కోరుకున్నా మనల్ని మాత్రం ఆయన ఇప్పటికప్పుడు కాపాడుతూ ఉద్ధరిస్తూ మనల్ని నిలబెడుతున్నాడు. కాబట్టి ఎంతైనా మన దేవుణ్ణి మనం కొనియాడుతూ ఉండాలి. ఆయన కీర్తనీయులు, ఆయన కీర్తనీయుడు, స్తుతులకు అర్హుడు, స్తుతులకు పాత్రుడు ఆయన. నిజంగా ఆయన్ని ఎంత కొనియాడినా మనం చాలా తక్కువే. ఆయన్ని ఎంతగానో మనం కొనియాడాలి. ఇక్కడ దావీదు భక్తుడు ఈ మాట పలుకుతూ ఏమంటున్నాడో చూడండి. అయ్యా నా బాధలో నేను నీకు మొర్రపెట్టానయ్యా, నా బలహీన సమయంలో నేను నీకు మొర్రపెట్టాను, నువ్వు నన్ను స్వస్థపరిచావయ్యా అంటాడు. నిజంగా ఎన్నోసార్లు మనకు బలహీనతలు ఏర్పడినప్పుడు మనం ఆయనకు మొర్రపెట్టగా మనల్ని స్వస్థపరిచింది ఆయనే కదా. డాక్టర్ల వల్ల కాదు కదా మనకు స్వస్థత వచ్చింది, ఆయన వల్లనే మనకు స్వస్థత కలిగింది. ఆ తర్వాత మనం ఎన్నోసార్లు గోతిలోనికి వెళ్ళిపోవలసిన వాళ్ళు, మన ప్రాణాల్ని ఎప్పటికప్పుడు ఆయనే ఆ గోతిలోనికి వెళ్ళిపోకుండా, పాతాళంలోకి వెళ్ళిపోకుండా మన ప్రాణాలను ఎప్పటికప్పుడు లేవతీస్తూ ఉన్నాడు, బ్రతికిస్తూ ఉన్నాడు ఆయనే కదా. నిజంగా ఆ కింద అంటాడు, మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా, నీ సత్యమును గురించి మన్ను వివరించగలదా ప్రభువా, సజీవులే కదయ్యా నిన్ను స్తుతించేది. ఈ రోజున నేను నిన్ను స్తుతించులాగన నన్ను సజీవులు లెక్కలో ఉంచావయ్యా, మీకు కృతజ్ఞతలయ్యా అంటాడు. నిజంగా మన విషయంలో కూడా అది నిజం కదా. మనం ఎన్నోసార్లు మనం బలహీనతలే కాదు, ఎన్నోసార్లు మరణ పంచుల్లోనికి వెళ్ళిన మనల్ని ఆయన ఎప్పటికప్పుడు బ్రతికిస్తూ ప్రాణభిక్షనిస్తూ గతిలోనికి వెళ్లకుండా మన ప్రాణాల్ని కాపాడుతూ నిలబెడుతుంది ఆయనే కదా. అందును బట్టి నేను నిన్ను కొనియాడుతున్నాను అంటున్నాడు. అంతమాత్రమే కాదు, ఒక్కోసారి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో సాయంకాలం ఏడుపు వస్తుంది, రాత్రి ఉంటుంది, కానీ ఉదయం మళ్ళీ సంతోషమిస్తున్నాడు దేవుడు. సాయంత్రం వస్తుంది అది, ఆ దుఃఖమన్నా కష్టమైనా ఏడిపోయినా ఒక సాయంత్రం వచ్చినట్టు వస్తుంది. ఆ రాత్రి ఉన్నట్లుగా ఉంటుంది ఆ కష్టం, కానీ తెల్లారేటప్పటికి మళ్ళీ సంతోషమే కలుగుతుంది, మళ్ళీ మంచి పరిస్థితులే దేవుడు కలిగిస్తున్నాడు. ఎంత అద్భుతం అంటే సాయంత్రం అయ్యేటప్పటికి చీకటి వచ్చి ఆ రాత్రి అంతా ఉండి మళ్ళీ పొద్దున్నకి ఎలాగైతే వెలుగొచ్చేస్తుందో మన జీవితంలో కూడా దేవుడు అలాగే ఎన్నో కార్యాలు చేస్తున్నాడుగా. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆ తర్వాత అంటున్నాడు, అయ్యా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచవయ్యా. పర్వతం అంటే ఆయన విశ్వాసం. ఎప్పటికప్పుడు పరిస్థితులు, సమస్యలు, మనుషులు చేసే మోసాలు వీటన్నిటిని చూస్తే మన విశ్వాసం కొంచెం సన్నకిల్లిపోయే పరిస్థితి,
విశ్వాసం సన్నగిలిపోయే పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు నా పర్వతాన్ని అంటే నా విశ్వాసాన్ని నువ్వే కదయా కాపాడుతున్నావు, నా విశ్వాసాన్ని నువ్వే కదయా కాపాడుతున్నావు. నిజంగా ఈ విధంగా మనం చెప్పాలంటే మన శత్రువు ఏదో మనల్ని చేద్దాం అనుకున్నాడు. శత్రువు ఎవరండి? ఇంతకీ మన చుట్టుపక్కల ఎవరు కాదండి, ఏ మనుషులు మన శత్రువులు కాదండి. మన శత్రువు అపవాది. అందరి మనుషులు మంచివారే, కానీ ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నారంటే వారిని అలా ప్రేరేపించి వారి ద్వారా ఆ విధంగా మనల్ని బాధ పెట్టిస్తున్నాడు అపవాది. అంతేగాని నిజానికైతే ఈ లోకంలో ఎవ్వరు మనకు శత్రువులు లేరు, మన విరోధైన అపవాది అంటాడు. చూడండి, పితృ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవడిని మృంగుదునాన్ని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవడు దొరుకుతాడా, ఎవడిని నాశనం చేసేద్దామా అని తిరుగుతున్న ఈ దినాల్లో మనల్ని కూడా నాశనం చేద్దామని తిరిగిన ఆ సమయంలో మన దేవుడే కదా మనల్ని ఉద్ధరిస్తున్నాడు. ఎప్పటికప్పుడు శత్రు చేతుల్లో పడకుండా, శత్రు మనల్ని చూచి సంతోషించకుండా మన దేవుడు మనల్ని సంతోషింపచేస్తున్నాడు, మనల్ని ఉద్ధరింపచేస్తున్నాడు ఆయన. నిజంగా ఆయన్ని మనం ఎంత కొనియాడినా తక్కువే. ఎందుకంటే మన దేవుడు ఎంత కీర్తనీయుడు, ఎంత అద్భుతమైన దేవుడు ఆయన, ఎంత మహాదేవుడు. ఇలాంటి దేవుడిని స్తుతించే భాగ్యం, ఈ మహాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. ఇలా మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో భక్తుల విషయంలో ఇది నిజం కదా, దావీదు విషయంలో అది ఎంతో నిజం. తనకు అన్ని శత్రువులే, అందరూ శత్రువులే, కానీ అందరి మధ్య వాళ్ళు సంతోషింపనివ్వలేదు దేవుడు, ఎన్ని ఉద్ధరించాడు ఆ కష్టాలన్నిటి నుండి. అలాగే దానియేలు విషయంలో కూడా శత్రువులు కాదు ఆయన్ని బట్టి సంతోషించేది, ఎన్ని దేవుడు ఉద్ధరించాడు, ఎన్ని దేవుడు గణపరిచాడు. ఈ విషయాలు మనం పరిశీలిస్తే మన దేవుడు మన పక్షాన కూడా. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి ఒక్కరి విషయంలో ఆయన మనల్ని సంతోషింపచేస్తాడు. మన శత్రువు కాదు, మనం ఏదో అయిపోతే చూద్దాం ఆనందిద్దాం అనుకునే శత్రువులు కాదు సంతోషించేది, మనం సంతోషించేటట్టు చేస్తాడు, మనల్ని ఉద్ధరింపచేస్తాడు ఆయన. కనుక మనం ఎక్కువగా ఆయన్ని కొనియాడదాం, ఆయన్ని కీర్తిద్దాం. ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. అయ్యా, వీరి విషయంలో శత్రువు ఏదేదో చేద్దామనుకున్నాడు, కానీ ప్రభువా శత్రువును సంతోషింపనివ్వలేదయ్యా. అయ్యా, మీరు మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు ఎప్పటికప్పుడు సంతోషపడుతున్నారు, ఉద్ధరిస్తున్నారు. అందులో బట్టి మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి ఆనందింపచేయమని, ప్రభువా నీ బిడ్డలకు సమృద్ధిగా మీ దీవెనలు దయచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all.